ఎం న్యూస్కి స్వాగతం. నా పేరు అనుష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి తట్టుకోలేక చంద్రబాబు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఇసుక కొరతని రాజకీయం చేస్తున్నారని, ఇసుక కొరతతో తన రాజకీయ ఉనికిని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో పవన్ ఇసుక కోసం లాంగ్ కారు దిగకుండా చేసి ఇసుక కొరత కోసం మాట్లాడే హక్కు ఉందా అని అచ్చెన్నాయుడు భవన నిర్మాణ నిధులు దోచుకున్న నాయకుడని, అతనితో ఇసుక కోసం ధర్నా చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. సినిమాలు వదిలేసినా నటన వదలలేదని చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని, జగన్మోహన్ రెడ్డిని చూసి పవన్ కళ్యాణ్ ఈర్ష్య చెందుతున్నారని, పవన్ చదివిన పుస్తకాల్లో ఆయన ఇసుక కొరత తగ్గించాలో మాకు చెప్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అక్రమంగా కట్టిన ప్రజావేదికను తొలగిస్తే తప్పేంటని, 2 కిలోమీటర్లు నడిచి దానిని లాంగ్ మార్చ్ అంటే 3600 కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి మార్చ్ను ఏ మార్చ్ అనాలని, గతంలో ఎన్నికల ముందు కరప నియోజకవర్గంలో నన్ను అరగంట సేపు దుర్భాషలు ఆడారని, అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడి నన్ను గెలిపించి నన్ను మంత్రిని చేశారన్నారు. నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది చిరంజీవి, ఆయన్ని ఎప్పటికీ మర్చిపోను అని అన్నారు. పవన్ ఎవరినైనా హేళన చేయవచ్చు, కానీ తనని ఒక్క మాట అంటే ఎందుకు కోపం వస్తుందని, కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు పవన్కి ఆదర్శమని, అమరావతిలో తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని, పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో మీతో కలిపి పోటీ చేసిన సిపిఐ పార్టీ ఇసుక కొరత ధర్నా కోసం మద్దతు ఎందుకు ఇవ్వలేదని, చివరికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా ముందుకు రాలేదన్నారు. ఇసుక కొరత తీర్చడానికి రోబో ఇసుక తయారీ చేసి అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తాం, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు వారికి ఎప్పుడు కూడా కష్టాల్లో, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఆదుకునే నాయకుడు ఉన్నారు, ఒక పార్టీ ఉంది, ఆ నాయకుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ జనసేన. తెలుగుదేశం పార్టీని కష్టాల్లోంచి బయటపడేయాలని ఆయన తాపత్రయపడతా ఉంటారు, పడుతున్నప్పుడల్లా తెలుగుదేశం పార్టీ ఇంకా కిందకి జారిపోతా ఉంది. ఆ విధంగా ఇసుకని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ భుజం మీద పెట్టారు. మొన్నే చూసాం విశాఖపట్నంలో 2.5 కిలోమీటర్ల లాంగ్ మార్చ్, 2.5 కిలోమీటర్లు కారు మీద నిలబడి లాంగ్ మార్చ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ లాంగ్ మార్చ్ తర్వాత మొత్తం భూమి బద్దలైపోయిందనే ఫీలింగ్ తెలుగుదేశం పార్టీ వారు ఇస్తా ఉన్నారు. చాలా చిత్రం ఏంటంటే ఇసుక రాజకీయంలో మనం గమనించదగ్గ 3-4 విషయాలు ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ లాంగ్ మార్చ్లో ఒక పక్కన అచ్చన్నని ఇంకో పక్కన అయ్యన్నని ఇద్దరిని చెరుకో పక్క పెట్టుకుని స్పీచ్లు కొట్టారు. అసలు మీకు కనీసం ఈ సమస్య మీద అవగాహన ఉందా, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మీద మాట్లాడే అర్హత ఉందా అని నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉండి భవన నిర్మాణ కార్మికుల నిధుల్ని పక్కదారి పట్టించి 900 కోట్ల రూపాయల్ని వేరే అవసరాలకి మళ్లించిన అచ్చెన్నాయుడు భుజం మీద చేయేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి స్పీచ్లు కొట్టడానికి మీకు నైతిక హక్కు, ఇంకా మాట్లాడడానికి ఇసుక మీద మాట్లాడే నైతిక హక్కును కోల్పోయేలా చేసిందా లేదా అని అడుగుతున్నాను. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశారో ఆ పార్టీని పార్ట్నర్ గా పెట్టుకుని లాంగ్ మార్చ్ నిర్వహించడం వల్ల ఇసుక మీద మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కోల్పోయింది. ఇసుకలో అవినీతి, ఇసుక అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుల్ని ఆ వేదిక మీద పెట్టుకున్నప్పుడే పవన్ 4-5 నెలల్లోనే ఇంత పేరు వస్తే మనకే మన పార్టీకి పుట్టగతులు ఉండవేమో అని భయం పట్టుకుని ఏదో ఒకటి చెయ్యాలి కనుక, ఏదో ఒక రకంగా పొలం చల్లాలి కనుక ఇసుకని ఒక ఆయుధంగా చేసుకున్నారు. ఇసుకని పిసిగేసుకుంటున్నారు. ఏదో కొత్తగా ఈ ప్రభుత్వం ఇసుక కొరతను సృష్టించినట్టుగా, ఉన్న ఇసుక అంతటినీ కూడా ఏదో గొడవల్లో దాచేసి బయటికి రిలీజ్ చేయట్లేనట్టుగా, ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక గోబెల్స్ ప్రచారాన్ని తీసుకొచ్చారు. ఒక పక్క మీరు చూస్తా ఉన్న రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పెద్ద ఎత్తున వరదలు అన్ని ప్రాజెక్టులు నిండాయి, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి, ఇసుక తీసే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకలో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతిని అరికట్టడం కోసం పాలసీ మార్చాలని నిర్ణయించి
ఆ పాలసీ మార్చడం కోసం 2 నెలల సమయం తీసుకుంటే, ఆ తర్వాత నుంచి కూడా పాలసీ అమలుకి వచ్చిన సమయానికే వరదలు రావడం వల్ల డిమాండ్కి సప్లైకి మధ్య అంతరం పెరిగింది. దీనివల్ల కొంత ఇబ్బంది ఉన్నమాట కూడా వాస్తవం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి దీన్ని పరిష్కరించడం కోసం ఆయన ఇప్పటికే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం పనిచేస్తూ ఉన్నాం. చాలా సీరియస్గా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, అవసరమైతే తీసుకున్న విధానాన్ని ఏ విధంగా కొంచెం సరళతరం చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడంతో పాటు వాగుల్లో వంకల్లో స్థానికంగా దొరికే ఇసుకని ఎవరైనా సరే తీసుకోవాలనంటే ఎంఆర్ఓ పర్మిషన్తో తీసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మరో 10-15 రోజుల్లో ఈ సమస్య చక్కబడుతుందని కూడా అందరికీ తెలుసు. వరదలు తగ్గిన తర్వాత ఇసుక తీస్తాం. ఇసుక తీసిన తర్వాత డిమాండ్కి సప్లైకి మధ్యలో అంతరం తగ్గితే ఆటోమేటిక్గా అన్ని నిర్మాణ కార్యక్రమాలు కూడా ఊపందుకుంటాయి, వేగం అందుకుంటాయని కూడా విషయం అందరికీ తెలుసు. కానీ వచ్చే ఆ పరిణామాల్ని రాజకీయంగా అందిపుచ్చుకోవాలని, రాజకీయ విషయం మీకు తెలియదా, తెలియని అజ్ఞానంలో ఆయన పక్కన పెట్టుకున్నారా, తెలిసి పెట్టుకున్నారా అని అడుగుతున్నాం. అంతేకాదు, అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చిరంజీవి గారి గురించి మాట్లాడిన మాటలు, ఆయన కంచి కించపరిచిన తీరు, ఆ వీడియో మీరు చూసారా, మమ్మల్ని పంపించమంటారా? చిరంజీవి గారిని అనరాని మాటలు అన్న అయ్యన్న పాత్రుడిని, అయ్యన్న పాత్రుడి కుమారుడిని మాట్లాడితే ఆ అయ్యన్న పాత్రుడిని మరో పక్కన ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడం వైపున పెట్టుకుని ఉద్యమం చేస్తాం. అసలు కనీసం భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద ఏ రోజైనా గడవెత్తిన పార్టీయా మీద అడుగుతున్నా. ఇదే కాకినాడలో ఇంత ముందు భవన నిర్మాణ కార్మికులు నిధుల్ని పక్కదారి పట్టించారని చెలో కాకినాడ అని కలెక్టరేట్ ముట్టడి చేసినప్పుడు మీ పార్టీ ఎందుకు సంఘీభావం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదని అడుగుతున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు ప్రయాణం చేస్తున్నందుకు, మీ ఇద్దరి మధ్యన అవినోభావ సంబంధం ఉన్నందుకు మాట్లాడలేదా అని అడుగుతున్నాను. ఈరోజు నిజంగా వరదలు వచ్చి, నిజంగా సమస్య వచ్చి, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ప్రభుత్వం పక్కన ప్రయత్నం చేస్తుంటే 10-15 రోజుల్లో అది పరిష్కారం అవుతుందని తెలిసి దాని నుంచి రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఏంటి డ్రామాలు? ప్రజలు అర్థం చేసుకోలేదు అనుకుంటారా? లేకపోతే అర్థం చేసుకోలేని అమాయకత్వంలో ఉన్నారని? ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు మీరందరూ చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సుమారు 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాలంలో ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, అంతకుముందు జరిగిన అవినీతి ప్రక్షాళన మరోవైపు, సంస్కరణ మరొక వైపు, వ్యవస్థల్ని చక్కదిద్దే కార్యక్రమం మరొక వైపు, ఒక సవ్య సాక్షిలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ దేశంలోనే వినూత్నమైన విధానాలకి, వినూత్నమైన సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. దేశం మొత్తం ఎవరే యువకుడు ఏమిటింత ధైర్యంగా సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతూ ఉన్నారని చూస్తున్న పరిస్థితి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.